హలో, అఖిల్ అక్కినేని సెకండ్ సినిమా. రెండేళ్ల గ్యాప్ తర్వాత రీలాంచ్ బాగుంది, కానీ కథ మాత్రమే. డైరెక్టర్ ఇంకొంచెం జాగ్రత్త పడుంటే బాగుండేదేమో. స్క్రీన్ ప్లే కేవలం కథ నడపడం కోసం తీసినట్టుగా ఉంది. అఖిల్ యాక్టింగ్, కళ్యాణ్ ప్రియదర్శని యాక్టింగ్, అఖిల్ తల్లిదండ్రులుగా రమ్యకృష్ణ జగపతి బాబు యాక్టింగ్ సూపర్. ఒకే క్యారెక్టర్ లైఫ్లో రెండు సార్లు ఎంటర్ అయ్యి ఒక మనిషిని డిస్టర్బ్ చేస్తుంది. 14 ఏళ్ల తర్వాత కథకి ముగింపు ఇవ్వాలి కాబట్టి ఆ విషయాలన్నీ మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొచ్చి డైరెక్టర్ కథకి ముగింపు ఇచ్చాడు, హ్యాపీ ఎండింగ్. హలో సినిమా కథ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, కానీ అఖిల్ యాక్టింగ్కి మాత్రం 100% మార్క్స్ వేయచ్చు. ఫేస్లో పలికిచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఫైట్లలో డ్యాన్సుల్లో చూపించిన పర్ఫార్మెన్స్ కానీ అదరహో అన్నట్టుగా ఉన్నాయి. అఖిల్ సినిమాలో కాస్త అటు ఇటుగా కనిపించిన అఖిల్ హలోలో మాత్రం చాలా బాగా కనిపిస్తాడు. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా అంతే హుందాగా యాక్ట్ చేసింది. దర్శకుడు విక్రమ్ కే కుమార్ మనం తర్వాత మళ్ళీ అంత హార్ట్ టచింగ్ సబ్జెక్ట్ని ఒకదాన్ని ఎన్నుకున్నారు. జనరల్గా లాజిక్ లేని పాయింట్లు కొన్ని ఉంటాయి మన తెలుగు సినిమాలో, అవి ఇగ్నోర్ చేస్తే ఈ వారం చూడదగ్గ సినిమాల్లో హలో ఒకటి. ప్రొడ్యూసర్గా వ్యవహరించిన కింగ్ నాగార్జున గారు దర్శకుడి చేత కథలో ఇంకొంచెం లాజిక్ చెప్పించుంటే బాగుండేది. ఒక ఫోన్ కోసం అంత చేజ్, ఆ ఫోన్ పగిలిపోయాక దాంట్లో కావాల్సిన లాస్ట్ కాల్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ కోసం హీరో పడే తపన, ఇవి కొంత అవుట్ ఆఫ్ ది వే ఉన్నాయి. ఇంకొక పద్ధతి అనుకుంటే బాగుండేదేమో. మొత్తానికి ఫోన్ నెంబర్ దొరికాక కథకి ట్విస్ట్ వస్తుంది అని ఊహిస్తాం, కానీ చిన్నతనంలో ఇంకొక విషయం జరుగుంటుంది హీరోకి. అప్పుడు ఒక వస్తువు పోతుంది, ఆ వస్తువు మళ్ళీ దొరుకుతుంది. దొరికిన తర్వాతే కథకి ముగింపు ఇచ్చారు. అలా ముగింపు ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ఫోన్ మీద అంత దృష్టి ఎందుకు పెట్టారు? దానికి ఇంకేదైనా పద్ధతి ఆలోచించాల్సింది. మొత్తానికి హీరో హీరోయిన్ని కలపడానికి దర్శకుడి పడ్డ తపన, దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే, అక్కడక్కడ కొంచెం లాజిక్ మిస్ అయినా కూడా చెప్పిన విధానం మాత్రం బాగుంది. దానికి తగ్గ విజువల్, దానికి తగ్గ మ్యూజిక్, దానికి తగ్గట్టుగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగా కుదిరాయి. ఫైట్స్ అయితే అదరహో, పార్ కవర్ ఎక్స్పర్ట్. అంటే మన భాషలో చెప్పాలంటే గోడలెక్కి బిల్డింగ్ల మీద దుంకి, బిల్డింగ్ మీద నుంచి మళ్ళీ బిల్డింగ్ మీదకి దుంకి, ఇలాంటి చేజింగ్ సీన్లు అఖిల్ చాలా సూపర్గా చేశారు. ఏది ఎలా ఉన్నా మేము చెప్పినట్టు హలో సినిమాని తప్పకుండా వీక్షించండి. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ వాచ్ cbc9.news.